ప్రభుత్వం ద్వారా ఈ నాలుగు జిల్లాలో 450 కేసెస్, 450 ఫ్యామిలీస్కి 2.2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 439 కేసెస్ ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయి. వాళ్ళు కూడా ఎలా నడుస్తున్నాయి, ఏం ఇచ్చారు, క్రాస్ చెకింగ్ చేసి మళ్ళీ ఎక్కడైనా లోపాలు ఉంటే దానికి సమాధానాల గురించి కూడా డిస్కషన్ అయింది. హైకోర్టు ద్వారా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు 31 డిసెంబర్ 2017 వరకు అన్ని ఎన్బిడబ్ల్యూస్ మరియు వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్కి ఈ నాలుగు జిల్లాలో 100% కంప్లయన్స్ అయింది. ఇప్పుడు ఈ నాలుగు జిల్లాలో ఉన్న అన్ని ఎక్సైజ్ స్టేషన్స్ ఒక్కటి కూడా ఎన్బిడబ్ల్యూ ఒక్కటి వారెంట్ కూడా పెండింగ్ లేదు. ఇది చాలా ఒక బిగ్ అచీవ్మెంట్. స్టార్ట్ అయిన టైంకి ఆల్మోస్ట్ 2000 పైనే వారెంట్స్ మరియు ఆల్మోస్ట్ 1000 పైనే ఎన్బిడబ్ల్యూస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ 2-3 నెలల్లో ఆల్ ఆఫీసర్స్ కష్టపడిన వలన ఇది ఒక మంచి సక్సెస్ ముందుకి వచ్చింది. అదే ప్రకారం ఈ టాడీ ట్యాపర్స్ గురించి, ఎక్స్ గ్రేషియా గురించి కూడా ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి, ఎక్కడ పెండింగ్ ఉన్నాయి, డిసెబిలిటీ, పర్మనెంట్ డిసెబిలిటీ మరియు డెత్ కేసెస్ డిస్కస్ అయినాయి. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 346 కేసెస్లో గత సంవత్సరం ఎక్స్ గ్రేషియా పే చేయడం జరిగింది. అదే కాకుండా ఈ గుడుంబా గురించి పబ్లిక్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వాల్ రైటింగ్స్, పోస్టర్ కరీంనగర్లో, ధర్మపురిలో, వేములవాడలో, రామగుండంలో, పెద్దపల్లి, జగత్యాల్ ఈ టౌన్స్లో నెక్స్ట్ ఒక నెలలో నో పబ్లిక్ డ్రింకింగ్ పేరుతో పోలీస్తో కోఆపరేషన్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో షాప్ బయట, లేకపోతే బస్ స్టేషన్స్లో, లేకపోతే రైల్వే స్టేషన్స్లో తాగకుండా ఓన్లీ పర్మిట్ రూమ్స్లో ఈ ఒక పబ్లిక్ డ్రింకింగ్కి, లేకపోతే ఓపెన్లో డ్రింకింగ్ కంట్రోల్ చేయడానికి ఒక అందరూ ఒప్పుకున్నారు. ఆశిస్తున్నాను కి ఒక నెలలో ఇది టోటల్ కంట్రోల్లో వస్తుంది. కొన్ని కేసెస్ ఉన్నాయి, ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము, ఇన్స్పెక్టర్స్తో మాట్లాడడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ మరియు గ్రోత్, గ్రోయింగ్ ఈ నాలుగు జిల్లాల్లో పెద్ద ఎక్కడ ఎక్కువ స్ట్రెంత్లో లేదు. ఎక్కడైనా చిన్న ఇక్కడ అక్కడే వైల్డ్ ఉంటే ఓకే, కానీ ఆర్గనైజ్డ్గా ఈ నాలుగు జిల్లాలో ఎక్కడా కూడా మన దృష్టికి రాలే. వస్తే దయచేసి ఇన్ఫామ్ చేసేయండి. ట్రాన్స్పోర్టేషన్ గురించి ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వెళ్ళిన వెహికల్స్కి, లేకపోతే వేరే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ మీద దృష్టి ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఉంది మరియు తప్పకుండా ఉంటే యాక్షన్ ఉంటుంది. ఈరోజు మీటింగ్లో బికాజ్ సమక్క సారలమ్మ జాతర 31 జనవరి నుంచి ఉంది, సో కాబట్టి ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 3-4 డేస్ కింద నుంచి ఆల్ డిపార్ట్మెంట్లు అందరికీ ఈ వైట్ జాగరీ గురించి రిస్ట్రిక్షన్స్ విడ్రా చేయడం జరిగినాయి. ఎవరికి ఏ హరాస్మెంట్ ఉంటే కూడా వెంటనే మన దృష్టికి తీసుకోరండి, బికాజ్ అన్ని స్టేషన్ ఎస్హెచ్ఓస్కి, ఈఎస్ఎస్కి మరియు డిప్యూటీ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఈ సమక్క సారలమ్మ జాతర 3 ఫిబ్రవరి కంప్లీట్ అయ్యే వరకు దెర్ విల్ బి నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ఎనీ సేల్, పర్చేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వైట్ జాగరీ. బట్ బ్లాక్ జాగరీ ఎక్కడైనా ఉంటే మనమే స్ట్రిక్ట్, బికాజ్ అక్కడ జాతరలో బ్లాక్ జాగరీ అవసరం లేదు, ఎవరు వాడట్లేదు, కాబట్టి బ్లాక్ జాగరీ గురించి స్ట్రిక్ట్ హార్ష్గానే ఉంటాము. కానీ వైట్ జాగరీ అక్కడ ప్రసాదంగా లేకపోతే పూజ కోసం వాడుతున్నాం, దానికి అన్ని రిస్ట్రిక్షన్స్ విత్డ్రా చేయడం జరిగినాయి. స్టేట్ వైడ్ అందరికీ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి, బికాజ్ ఇట్ ఈస్ యూజ్డ్, సో దెర్ విల్ బి నో రిస్ట్రిక్షన్స్ అట్ ఆల్.